హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది, మనకి తెలంగాణలో ప్రభుత్వం మారినందువల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, తర్వాత మనకి ఈ నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ లో మనకి రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఎలా ఉండబోతున్నదని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని మొదటిసారిగా విజిట్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్ లోకి వెళ్తే మనకి అన్ని 4 డైరెక్షన్స్ లో మనకి విశ్లేషిస్తాము. సో మెయిన్ గా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ డైరెక్షన్స్ లో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి మెయిన్ గా ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 3 to 5 ఇయర్స్ లో వెస్ట్ సైడ్ లో మనకి మంచి రియల్ ఎస్టేట్ అప్రిషియేషన్ అనేది వచ్చింది. మనం చూసుకుంటే ప్రైస్ పరంగా చూసుకున్నా, మనకి డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా గానీ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి డెవలప్మెంట్స్ అనేటివి పటాన్చెరు టు ఆల్మోస్ట్ రుద్రారం వరకు ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ గా గ్రో అవుతోంది. దాని తర్వాత మనకి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ లో కూడా మనకి గ్రోత్ అనేది మనం చూసాము. సో మనకి ఇప్పుడు ఈ ప్రభుత్వం మారడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ వెస్ట్ సైడ్ ఉండబోతున్నది, మనకి మెయిన్ గా 111 జీవో అవుట్కమ్ పైన ఉండబోతుంది. సో ఆల్రెడీ మనకు ముందుగా తెలిసినట్టు బరాసా గవర్నమెంట్ 111 జీవోని రద్దు చేసింది. సో రద్దు చేసిన తర్వాత మనకి జోన్స్ అనేది డిక్లేర్ చేస్తున్నట్టు చెప్పారు. సో మనకి ఇది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050లో రాబోతున్నాయి. సో మనకి 2050లో ఒకవేళ 2050 మాస్టర్ ప్లాన్ లో ఇవన్నీ ల్యాండ్స్, చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ అన్ని, ఇక్కడ మనకి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ అన్ని రిలీజ్ అయితే ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ల్యాండ్ అనేది మనకి ప్రైమ్ లొకేషన్ లో ఉంది, హైటెక్ సిటీ ప్లస్ గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకి దగ్గర అవుతుంది. కాబట్టి ఇది ఒకవేళ ల్యాండ్స్ రిలీజ్ అయినా కానీ మనకి రేట్స్ అనేటి మినిమం 20 నుంచి 30 వేల పర్ స్క్వేర్ యార్డ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి మనకి కొత్త గవర్నమెంట్ ఇంపాక్ట్ అనేది మనకి 111 జీవో ఎప్పుడు ల్యాండ్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓవరాల్ గా మనకి వెస్ట్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ 2 to 3 ఇయర్స్ లో మంచి అప్రిషియేషన్ అనేది వచ్చింది. కాకపోతే లాస్ట్ 1 ఇయర్ నుంచి మీరు చూసుకుంటే సదాశివపేట వరకు ఆల్మోస్ట్ 25 వేలు పర్ స్క్వేర్ యార్డ్ వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ కొంచెం లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి జరగట్లేదు. సో మనకి మెయిన్ గా లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వల్లనే మనకి రేట్స్ అనేటివి ఎక్కువగా అప్రిషియేట్ అవుతాయి, లేదంటే మనకి బయ్యింగ్ సెల్లింగ్ చేస్తేనే అప్రిషియేట్ అవుతాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఈ వెస్ట్ సైడ్ మెయిన్ గా 111 జీవో రిలేటెడ్ ల్యాండ్స్ రిలీజ్ అయితే మాత్రము ఇక్కడ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ కూడా మనకి స్టాగ్నేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక నెక్స్ట్ 1 ఇయర్ ఈ 111 జీవో అవుట్కమ్ మనకి క్లియర్ గా తెలిసేంత వరకు వెస్ట్ సైడ్ మనకి ప్రైసెస్ అన్ని స్టాగ్నేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే వెస్ట్ సైడ్ లో శంకర్పల్లి ఇవన్నీ కూడా మనకి 30 నుంచి 40 వేలు పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తున్నాయి. కాబట్టి లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మోమిన్పేట్, ఎల్చల ఇక్కడ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది రిస్క్ గానే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఒకవేళ ఇక్కడ ల్యాండ్స్ అనేవి రిలీజ్ అవుతే మనకి ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ పెరుగుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి మెయిన్ గా హైవేస్ కి దగ్గర, తర్వాత హైవేస్ కి దగ్గర ఉన్న 20 వేలు పర్ స్క్వేర్ యార్డ్, ఒకవేళ మనకి కంది టు సదాశివపేట్ ఏరియాస్ లో 20 వేలు పర్ స్క్వేర్ యార్డ్ దొరికితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మనకి 20 నుంచి 25 వేలు పర్ స్క్వేర్ యార్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తప్పు లేదు. సో అది మనకి దేని బేస్ చేసుకోకుండా మనకి గవర్నమెంట్ చేంజ్ అవడం వల్ల, లేదంటే ఏదో ఐటీ పార్క్ అనౌన్స్ అవడం వల్ల అలాంటి ఇంపాక్ట్ లేకుండా గ్రో అయ్యే ఏరియాస్ లో మనకి సంగారెడ్డి ఒకటి, సదాశివపేట ఒకటి. సో ఓవరాల్ గా జస్ట్ దానంతట దాని ఓన్ గా డెవలప్ అయ్యే ఏరియాస్ లో సదాశివపేట, సంగారెడ్డి ఉన్నాయి. కాకపోతే మనకి 40 వేలు 50 వేలు ఓవర్ నైట్ వెళ్ళాలంటే అలాంటి అవకాశం ఉండదు. సో సదాశివపేట చుట్టుపక్కల ప్రాంతంలో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మనకి వెస్ట్ సైడ్ ప్రైస్ ట్రెండ్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ 6 to 6 మంత్స్ to 1 ఇయర్ వరకు ప్రైస్ అనేది స్టాగ్నేట్ అయ్యే అవకాశం ఉంది. సో మెయిన్ గా ఓవరాల్ గా మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్న ప్రైస్ అనేది నెక్స్ట్ 6 మంత్స్ to 1 ఇయర్ వరకు కొంచెం స్టాగ్నెంట్ అయ్యి బయింగ్ సెల్లింగ్ అనేది ఎక్కువ జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా చేయబోతుంది, మనకి ఎలాంటి డెవలప్మెంట్ అనేది చేయబోతుంది అనేది అందరు వేచి చూస్తారు, బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ. సో ప్రైస్ అనేది స్టాగ్నెంట్ అవుతుంది, ప్రైస్ తగ్గే అవకాశం లేదు. ప్రైస్ ఎందుకు తగ్గదంటే మనకి ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ఇల్లు కొంటారు. ఎందుకంటే ఒక ఫస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ లేకపోతే ఫస్ట్ హౌస్ కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా కంపల్సరీగా కొనాలనుకున్న వాళ్ళు కొనేస్తారు. సో మనకి మెయిన్ గా ఇన్వెస్టర్స్ లైక్ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ప్లాన్ చేసేవాళ్ళు, తర్వాత సెకండ్ హోమ్స్ గురించి ప్లాన్ చేసేవాళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది ఈ 6 మంత్స్ to 1 ఇయర్ లో. కాకపోతే ఇల్లు కొనాలి, ఒక సొంత ఇల్లు నాకు హైదరాబాద్ లో ఉండాలి అని అనుకునే వాళ్ళు కంపల్సరీగా కొంటారు. కాబట్టి మనకి రేట్స్ అనేటి తగ్గే అవకాశం ఉండదు, స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మెయిన్ గా అది వెస్ట్ సైడ్ మనకి అలాంటి ట్రెండ్ చూసే అవకాశం ఉంది.
సో నెక్స్ట్ మనకి మెయిన్ గా చూసుకునే ఏరియా వచ్చేసి సౌత్ సైడ్. సౌత్ సైడ్ మనకి మెయిన్ గా నాలుగు హైవేస్ ఉన్నాయి, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, సాగర్ హైవే, తర్వాత విజయవాడ హైవే. సో బెంగళూరు హైవేలో ఆల్రెడీ ముందుగా అనౌన్స్ చేసినట్టు మనకి 6 లేన్ రోడ్ కాబోతుంది. కాబట్టి కనెక్టివిటీ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్ ఉండబోతుంది. దాని తర్వాత మనకి ఓవరాల్ గా చూసుకుంటే ఈ శంషాబాద్ వరకు ఆల్రెడీ మనకి డెవలప్మెంట్ అనేది చూసాం. మనకి నార్సింగ్ టు శంషాబాద్ ఏరియాస్ అన్ని మనకి ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఈ బుద్ధివేల్ ఇవన్నీ ఇక్కడ మనకి ప్రెస్టీజ్ టెక్ పార్క్ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. కాబట్టి బుద్ధివేల్లో మనకి హెచ్ఎండి ఆప్షన్ జరిగిన ఇలాంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాకపోతే ప్రైస్ మనకి ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ 30,000-35,000 వరకు శంషాబాద్ కి వెళ్ళిపోయింది. సో మనకి బెంగళూరు హైవేలో చూసుకుంటే బెంగళూరు హైవేలో కూడా మనకి మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే నెక్స్ట్ 1 ఇయర్ లో ముందుగా చెప్పినట్టు ప్రైస్ అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉండదు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి హైవేకి దగ్గర చేసుకుంటే ఏమి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కనెక్టివిటీ పరంగా తిమ్మాపూర్, కొత్తూరు వరకు ఆల్రెడీ మంచి కనెక్టివిటీ ఉంది. షాద్ నగర్ కూడా ఒక వెల్ డెవలప్డ్ టౌన్, కాబట్టి మనకి హైవే బేస్ చేసుకొని డెవలప్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఏ ఐటీ పార్క్ అనౌన్స్ కాకపోయినా, ఏ ఇండస్ట్రియల్ జోన్ అనౌన్స్ కాకపోయినా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇవి చేసుకోవచ్చు. దాని తర్వాత మెయిన్ గా ఇంపాక్ట్ అవుతుంది శ్రీశైలం హైవే. సో శ్రీశైలం హైవేలో మనకి ఫార్మాసిటీ పేరు చెప్పుకొని ఈ కందుకూరు తర్వాత యాచారం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఇన్వెస్ట్మెంట్ జరిగాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ చేసినవి కూడా మనకి 12,000-15,000 పర్ స్క్వేర్ యార్డ్, ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఓరార్ నుంచి ఉన్న ఏరియాస్ లో కూడా 12,000-15,000 పేరు చెప్పి మనకి ఫార్మాసిటీ పేరు చెప్పి అమ్మారు. సో కానీ అలాంటి ఏరియాస్ లో ఇప్పుడు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి ఆల్రెడీ ముందుగా తెలిసినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఫార్మాసిటీ అనేది రద్దు చేసింది. సో ఫార్మాసిటీ బదులుగా మనకి మెగా టౌన్షిప్ ని నిర్మించబోతున్నారు. సో మెగా టౌన్షిప్ అనేది మనకి రెసిడెన్షియల్ గా ఈ ఏరియాస్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే రెసిడెన్షియల్ గా టౌన్షిప్ డెవలప్ చేసినా కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సోర్స్ తక్కువ ఉంది. కాబట్టి మనకి రెసిడెన్షియల్ గా గ్రో అయ్యే అవకాశం ఈ కందుకూరు, కడతలు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనకి ఆప్షన్స్ వీళ్ళు ఇచ్చిన కనెక్టివిటీ పరంగా మెట్రో అన్ని అనౌన్స్ చేసినా కానీ కనెక్టివిటీ ఇంప్రూవ్ అయినా కానీ గచ్చిబౌలిలో వర్క్ చేసే వాళ్ళు లేదంటే ఇంకా సిటీలో వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ వచ్చి స్టే చేసే అంత అవకాశం ఉండదు. కాబట్టి రెసిడెన్షియల్ గా ఇది స్లోగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే మనకి సౌత్ సైడ్ లో మనకి మెయిన్ గా ఉన్న స్ట్రెచ్ మనకి ఈ బెంగళూరు టు శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న స్ట్రెచ్ మన్సాన్పల్లి, మహేశ్వరం ఇవి దానంతటా అదే డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఇది మనకి ఓవరాల్ కి దగ్గర, తర్వాత రెసిడెన్షియల్ గా ఆల్రెడీ గ్రో అయింది, తర్వాత మనకి ఎస్సీజెడ్ మైహోమ్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్, తర్వాత ఇది 100 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్స్ ఉన్నాయి, దాని తర్వాత మనకి రెసిడెన్షియల్ జోన్ ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కువ. సో ఓవరాల్ గా ఇప్పుడు మహేశ్వరంలో మనం చూసుకుంటే మినిమం 25,000 పర్ స్క్వేర్ నడుస్తుంది. సో అలాంటి ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు, ఓవరాల్ గా మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. రెసిడెన్షియల్ గా ఈ ఏరియాస్ అయితే ఏ డిపెండెన్సీ లేకుండా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఫార్మాసిటీ రద్దయినందువల్ల ఈ డెవలప్మెంట్ అనేది ఆగదు. సో సిటీలో ఆల్రెడీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. సో మనకి ఒక ఎకో సిస్టమ్ అనేది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది హైదరాబాద్ లో. కాబట్టి సో ఓవరాల్ గా మనకి సౌత్ సైడ్ మంచి ట్రెండ్ చూసే అవకాశం ఉంటుంది. సౌత్ సైడ్ అనేది మనకి దేన్ని బేస్ చేసుకోకుండా మనకి అట్లీస్ట్ మహేశ్వరం, తర్వాత ఈ మనకి మన్సాన్పల్లి ఇలాంటి ఏరియాస్ ఫ్యూచర్ లో మంచి గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా ఇది ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్ కి దగ్గర అవుతుంది, మనకి మనకి మెట్రో కనెక్టివిటీ అనేది లేకపోయినా కానీ ఓవరాల్ కనెక్టివిటీ ఉండడం వల్ల తర్వాత ఇది గచ్చిబౌలికి జస్ట్ మనకి 1 అవర్ లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏరియాస్ పక్కాగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి అమీర్పేట్, దబిల్గూడ, మన్సాన్పల్లి, మహేశ్వరం ఈ ఈ స్ట్రెచ్ ఏదో ఉందా ఆ స్ట్రెచ్ డెవలప్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి లేమూర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి విల్లా ప్రాజెక్ట్స్ ఇక్కడ వచ్చాయి. సో ఈ ఈ స్ట్రెచ్ వారికి మనకి కంపల్సరీ డెవలప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్ వచ్చేసి కందుకూరు, తర్వాత మనకి కడతలి, ఆచారము, ఇవనపర్తి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫార్మాసిటీ పేరు చెప్పుకుని చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి జరిగాయి. సో అక్కడ ఆల్రెడీ 12,000-15,000 కొన్న వాళ్ళకి కొంచెము రీసేలింగ్ అనేది కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 2-3 ఇయర్స్ వరకు మనకి మెగా టౌన్షిప్ ఎంత ఎంత ఫాస్ట్ గా డెవలప్ చేస్తారు, తర్వాత మనకి రెసిడెన్షియల్ గా ఎంత ఆక్యుపెన్సీ అనేది వస్తుంది అనేది మనకి ఫ్యూచర్ లోనే తెలుస్తుంది. కాకపోతే సౌత్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కనెక్టివిటీ కూడా మెట్రో అనౌన్స్ చేశారు, కాబట్టి మనకి శ్రీశైలం హైవేకి మెట్రో వచ్చే అవకాశం ఉంటుంది. సో మెట్రో ఓల్డ్ సిటీ కూడా ఆల్రెడీ ఓల్డ్ సిటీ త్రూ ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ చేస్తున్నారు, కాబట్టి మనకి ఓల్డ్ సిటీ తర్వాత సౌత్ తర్వాత నార్త్ కనెక్టివిటీ పెరిగే అవకాశం. సో నార్త్ టు సౌత్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత ఈస్ట్ టు సౌత్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో పబ్లిక్ మూవ్మెంట్ అనేది మనకి సౌత్ సైడ్ డైరెక్షన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో సౌత్ సైడ్ మినిమం మనకి మహేశ్వరం, రాచలూరు, తిమ్మాపూరు, దేమూరు వరకు
మినిమం డెవలప్మెంట్ అనేది మనం కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తూ మినిమం ఒక 25,000 నుంచి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ మినిమం ఈ ఏరియాస్లో ఫ్యూచర్లో ఈజీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి రెసిడెన్షియల్గా గ్రో అయిన దాన్ని బట్టి మనకి రేట్స్ అనేది 40,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ హైవే వచ్చేసి మనకి సాగర్ హైవే. సో సాగర్ హైవేలో కూడా మనకి ఇబ్రహీంపట్నం వరకు ఆల్రెడీ మనకి మంచి డెవలప్మెంట్ అని చూసాం. సో ఇబ్రహీంపట్నం ఆల్రెడీ మనకి ఒక వెల్ డెవలప్డ్ టౌన్ కాబట్టి ఇక్కడ అది ఏమి ఫ్యాక్టర్స్ లేకుండా ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. సో ఇబ్రహీంపట్నం వరకు ఆల్రెడీ మనకి డెవలప్మెంట్ అనేది చూసాం కాబట్టి మనకి మెయిన్గా ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్ వచ్చేసి ఆగపల్లి, గుంగల్ ఇవన్నీ కూడా మనకి ఫార్మాసిటీ పేరు చెప్పుకొని ఆల్రెడీ ఇక్కడ కూడా రేట్స్ అప్రిషియేట్ అయ్యాయి. మాల్ వరకు కూడా మనకి 11,000 12,000 కూడా అమ్మిన అవకాశాలు ఇక్కడ చూసాం మనం. ఈ ఆచారం టు మాల్ కూడా 10,000 12,000 కూడా వెళ్ళాయి. సో మనకి జస్ట్ 40 కిలోమీటర్స్ దూరం ఉన్నా కానీ మనకి ఇక్కడ రేట్స్ అనేది 10,000 12,000 ఫార్మాసిటీ పేరు చెప్పుకొని అమ్మారు. సో ఇక్కడ ఈ ఏరియాస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మెయిన్గా సౌత్ సైడ్ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 12,000 15,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి 20 నుంచి 25 లక్షలు పెట్టి ప్లాట్ కొన్న వాళ్ళకి మనకి రీసేల్ అనేది కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి మనకి ఓఆర్ఆర్ నుంచి 15 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే కొంగర్ కాలనీ ఈ ఏరియాస్ ఆల్రెడీ మనకి ఫాక్స్ కాన్ వచ్చింది, తర్వాత ఎంప్లాయ్మెంట్ జోన్స్ అనేవి ఆల్రెడీ క్రియేట్ అయిపోయాయి కాబట్టి మనకి రావిరియాలు ఇవన్నీ ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ లో ఇక్కడ ఇంపాక్ట్ అయ్యే అవకాశం లేదు. ఓవరాల్ ఆల్రెడీ గ్రోత్ కారిడార్ ఉంది కాబట్టి ఆల్రెడీ మనకి విల్లా ప్రాజెక్ట్స్ తర్వాత హై రైజ్ అపార్ట్మెంట్స్ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి పబ్లిక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫెసిలిటీస్ కూడా స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఓవరాల్ చుట్టూ ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ లోపల బయట మంచి డెవలప్మెంట్ అని చూడవచ్చు. సో మనకి ఓవరాల్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకి 25,000 లోపు పర్ స్క్వేర్ యార్డ్ దొరికితే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకి మినిమం అప్రిషియేషన్ అనేది మనం చూసే అవకాశం ఉంటుంది. సో మనకి నెక్స్ట్ విజయవాడ హైవే. సో విజయవాడ హైవేలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనకి రామోజీ ఫిలిం సిటీ. సో రామోజీ ఫిలిం సిటీ ఉండడం వల్ల కొంచెం ఇక్కడ రెసిడెన్షియల్గా ఎక్కువ గ్రో అయ్యే అవకాశం లేదు. కాకపోతే పెద్దంబర్పేట ఇవన్నీ ఆల్రెడీ మనకి ఆల్రెడీ డెవలప్ అయిపోయాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి తూప్రాన్పేట వరకు మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఇక్కడ కూడా ఉంటుంది. సో చౌటుపల్లిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కొంచెం ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడు వస్తుంది అనేది మనకి తెలియదు. సో రీజనల్ రింగ్ రోడ్ వర్క్ అనేది ఆల్రెడీ ఇప్పుడు డిస్కషన్స్ అనేది జరుగుతున్నాయి. సో మనకి ఈ మనకి యూటిలిటీస్ ఎట్లా యూటిలిటీ ట్రాన్స్పోర్ట్ కోసం జరిగే ఖర్చు ఇవన్నీ గురించి డిస్కషన్ నడుస్తుంది. సో మనకి ఓవరాల్గా నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో రీజనల్ రింగ్ రోడ్ మనకి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒకవేళ మళ్ళీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మళ్ళీ వస్తే రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ ప్రభుత్వం మారిందంటే కూడా మళ్ళీ అది క్వశ్చనబుల్ అవుతుంది. సో దానివల్ల మనకి రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని చేసిన డెవలప్మెంట్స్ కూడా కొంచెం ఆలోచించి చేయడం బెటర్. సో ఓవరాల్గా మనకి ఈస్ట్ సైడ్ చూసుకుంటే కూడా ఈస్ట్ సైడ్ మనకి ఏ ఐటీ పార్క్ అనౌన్స్ కాకపోయినా మనకి ఎస్సీజెడ్స్ మాదాపూర్ దగ్గర అనౌన్స్ అయ్యి కానీ ఏం వర్క్ స్టార్ట్ అనేది జరగలేదు. సో ఏ ఎస్సీజెడ్స్ అనౌన్స్ అయినా ఏది అనౌన్స్ అయినా కానీ మనకి ఓవరాల్గా వర్క్ పరంగా ఇక్కడ ఈస్ట్ సైడ్ అనేది ఏం జరగలేదు. మనకి యాదగిరి గుట్ట బేస్ చేసుకొని భువనగిరి తర్వాత ఆలేరు ఇవన్నీ డెవలప్ అయ్యాయి కానీ ఓవరాల్గా మనకి ఇక్కడ డెవలప్మెంట్ అని చూసాం కానీ మనకి ఏమీ బేస్ చేసుకోకుండా మనకి గట్కేసర్లు కూడా మనకి చూసుకుంటే 25,000 పర్ స్క్వేర్ యార్డ్ వెళ్ళిపోయింది. సో మనకి ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ ట్రెండ్ పరంగా ఎకో సిస్టమ్ అనేది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. తర్వాత మనకి ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది కాబట్టి ఓవరాల్ వరకు ఆల్రెడీ మనకి ఆటోమేటిక్గా డెవలప్ అయిపోయాయి. సో మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవి లేకుండా కూడా గట్కేసర్ వరకు డెవలప్ అయిపోయాయి. సో మనకి ఇప్పుడు కనెక్టివిటీ పరంగా ఉప్పల్ వరకు ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, మేడిపల్లి నుంచి ఉప్పల్ వరకు ఎక్స్ప్రెస్ వే ఉంది కాబట్టి గట్కేసర్ వరకు మనకి డెవలప్మెంట్ అనేది చూసాము. ఫ్యూచర్లో మనకి బీబీ నగర్ వరకు కూడా మంచి డెవలప్మెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత రైల్వే ట్రాక్ యాక్సెస్ ప్రాబ్లం ఉండడం వల్ల ఒక సైడ్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే మినిమం డెవలప్మెంట్ అనేది మనకి ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈస్ట్ సైడ్ మనకి ఎక్కువగా చాలా మంది ఇక్కడ స్లో ఉంటుందని అన్న అపోహ ఉంది. కాకపోతే మినిమం అప్రిషియేషన్ అనేది ఇక్కడ గ్యారంటీగా వస్తుంది. మనకి మెయిన్గా ముందుగా చూసుకున్నట్టు లాస్ట్ 3 to 5 ఇయర్స్లో మనకి గట్కేసర్లో ఆల్మోస్ట్ 50 to 100% అప్రిషియేట్ అని చూసాం. సో అలానే ఇప్పుడు మనకి ఔషాపూర్ తర్వాత అంకుషాపూర్ బీబీ నగర్ ఏరియాస్లో కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి భువనగిరి ఇవన్నీ రాయగిరి వంగపల్లి ఆలేరు ఇవన్నీ కూడా మనకి యాదగిరిగుట్ట డెవలప్మెంట్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. సో మనకి ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేది అవసరం లేదు. సో నెక్స్ట్ మనకి నార్త్ సైడ్ చూసుకున్నా కానీ మనకి షామీర్పేట వరకు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో షామీర్పేట వరకు ఇప్పుడు ఆల్రెడీ మనకి హైరేజ్ అపార్ట్మెంట్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్స్ అనేది జరుగుతున్నాయి.
సో మనకి నెక్స్ట్ హ్యాబ్ వచ్చేసి మనకి రెసిడెన్షియల్ హ్యాబ్ వచ్చేసి తుర్కపల్లి. సో తుర్కపల్లి వరకు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది, ఎందుకంటే తుర్కపల్లి వరకు మనకి కనెక్టివిటీ అనేది ఉంది, దాని తర్వాత రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కువ తుర్కపల్లిలో. సో తుర్కపల్లి కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. తుర్కపల్లి టు షామీర్పేట్ లోపు మనకి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఎక్కడ దొరికినా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మనకి డెవలప్మెంట్ ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లేకుండా ఇక్కడ కూడా డెవలప్ అవుతుంది. సో మనకి కరీంనగర్ హైవేలో కూడా చూసుకుంటే మనకి మంచి డెవలప్మెంట్ అనేది తుర్కపల్లి వరకు మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మనకి రీజనల్ రింగ్ రోడ్ పేరు చెప్పుకొని ప్రజ్ఞాపూర్, గజ్వేల్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కొంచెం ఆలోచించి చేయాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఓవరాల్గా మనకి వంటి మామిడి, తుర్కపల్లి వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి ఆప్షనే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మేడ్చల్ హైవే. సో మేడ్చల్ హైవేలో ఆల్రెడీ ముందుగా చెప్పినట్టు మనకి ఇక్కడ మేడ్చల్ అనేది ఒక వెల్ డెవలప్డ్ అని కాబట్టి దీని చుట్టుపక్కల ఆల్రెడీ మనకి 35,000 పర్ స్క్వేర్ యార్డ్ వెళ్ళిపోయింది. సో 35,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ చేస్తున్నారంటే ఇక్కడ మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్ ఉంది కాబట్టి తర్వాత రెసిడెన్షియల్ గా ఇక్కడ సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. మనకి అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ చాలా వచ్చాయి. సో అపర్ణ వాళ్ళది తర్వాత చాలా ప్రామినెంట్ బిల్డర్స్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చేసాయి. సో ఓవరాల్ గా మనకి మేడ్చల్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక మంచి రెసిడెన్షియల్ హబ్. సో మేడ్చల్ టు కాలకల్ వరకు కూడా మంచి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి ముందుగా చూసినట్టు కోంపల్లి వరకు మనకి డెవలప్మెంట్ అనేది మనం ఆటోమేటిక్ గా చూసాం. సో ఎందుకంటే ఇది హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్. ఇప్పుడు కోంపల్లి టు కండ్లకో ఏరియాస్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ తర్వాత హై రేజ్ కన్స్ట్రక్షన్స్ అనేది జరుగుతున్నాయి. మనకి ఫ్యూచర్ లో కండ్లకోయ టు మేడ్చల్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. సో మేడ్చల్ నుంచి దబిల్పూర్ కాలకల్ వరకు మనకి లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ 20 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఎక్కడ దొరికినా హైవేకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నర్సాపూర్ హైవే. నర్సాపూర్ హైవేలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఓవరాల్ వరకు ఆల్మోస్ట్ డెవలప్ అన్ని డెవలప్ అయిపోయి ఇక్కడ గుండ్లపోచంపల్లి వరకు మనకి ఆల్మోస్ట్ 35,000 పర్ స్క్వేర్ యార్డ్ మినిమం నడుస్తుంది ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్లో. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఉన్న రెసిడెన్షియల్ జోన్స్ ప్రకారంగా ఇక్కడ గండి, మైసమే ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒక వెల్ డెవలప్డ్ ఏరియాస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత మనకి నెక్స్ట్ రెసిడెన్షియల్ హబ్ వచ్చేసి గాగిలాపూర్, తర్వాత ఈ బొంతపల్లి వరకు మనకి మినిమం అప్రిషియేషన్ అనేది ఆల్రెడీ వచ్చింది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వారు రెసిడెన్షియల్గా ఇక్కడ ఉండాలనుకున్న వాళ్ళు బొంతపల్లి వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కనెక్టివిటీ పరంగా మంచి కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఇలాంటి ఏరియాస్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నార్త్ సైడ్ నెక్స్ట్ మనకి ఈ బౌరంపేట్, ఇక్కడ అన్ని కూడా మనకి హై రేజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ అనేది జరుగుతున్నాయి. సో హై రేజ్ అపార్ట్మెంట్స్ లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మనకి రేట్స్ అనేది నెక్స్ట్ 2 to 5 years లో అప్రిషియేషన్ అనేది ఎక్కువ రాకపోవచ్చు, ఎందుకంటే మనకి డిమాండ్ టు సప్లై ఎక్కువ అయిపోయింది. సో సప్లై అనేది ఎక్కువైపోయింది, డిమాండ్ తక్కువ అయిపోయింది. సో ఓవరాల్ గా రెసిడెన్షియల్ ప్లాట్ మార్కెట్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కాకపోతే హై రేజ్ అపార్ట్మెంట్స్ తర్వాత ఫ్లాట్స్ కి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇదండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.